రాజమోహన్ రెడ్డి గారు చెప్పండి, సరే మీ కుటుంబంలో అనూహ్యమైనటువంటి విషాదం జరిగింది, అది అందరినీ బాధ పెట్టింది, ఆ కలిసి వేసింది, కానీ కాలం అనేది ఎప్పుడు ముందు సాగిపోతుంటుంది. మరి ఈ నేపథ్యంలో ఫాదర్స్ డే సందర్భంగా మీ అబ్బాయి ఇప్పుడే మీకు విషెస్ కూడా చెప్పారు, మీ అనుభూతి ఏమిటి? ఒక ఫాదర్గా మీరు ఈ 30 రాజకీయ ప్రస్థానంతో పాటు మీ వ్యక్తిగత ప్రస్థానం గురించి కూడా మీరు మాట్లాడండి. అంటే అండి, నాకు ముగ్గురు కుమారులు, గౌతమ్ బాబు, విక్రమ్ బాబు, ప్రదీప్ కుమార్ ముగ్గురు కూడా, పృథ్వీ బాబు ముగ్గురు కూడా ఆ దైవప్రసాదం వల్ల చక్కటి గుణవంతులు. తర్వాత ఇప్పుడు సాధారణంగా రాజకీయ నాయకులు బిడ్డలు చదువులో చాలా మందపొడిగా ఉంటారు, వాళ్ళు రకరకాల వ్యసనాలకు గురవుతుంటారు, రకరకాల అన్ని విధాలా ఉంటుంది, అది విషయాలు మనం చూస్తున్నాం నిత్య జీవితంలో. కానీ అదృష్టం కొద్ది నా ముగ్గురు కుమారులు కూడా చాలా డిసిప్లైన్డ్గా ఉంటారు, వాళ్ళ తల్లిగారు కూడా వాళ్ళ చదువుల విషయంలో ఆమె ఎక్కువగా శ్రద్ధ వహించింది. నేను జీవనం కొరకు పోరాడుతున్న సమయంలో ఆఫ్టర్ ఆల్ మేము కూడా చాలా చిన్న కుటుంబాన్ని, సాధారణ కుటుంబానికి వచ్చిన వాడిని నేను. మా తండ్రి గారు గ్రామ విలేజ్ మున్సిపల్గా ఉండే చిన్నపాటి రైతు, ఆ అరకొర ఆదాయంతో చాలా ఇబ్బందిగా ఉండేది మమ్మల్ని చదివించడం కూడా. ఆ పరిస్థితుల్లో నేను అదృష్టం పొంది మా తండ్రి గారు స్నేహితులు చేసిన సహాయంతో నేను చదువు పూర్తి చేసుకున్నాను. ఆ రోజుల్లో ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, ఇలాగే మెస్ ఛార్జెస్ కానీ ఇచ్చిన పరిస్థితులు లేవు కదా, అన్నీ మేమే భరించవలసి ఉండే. చిన్న కుటుంబాల వారు ఇంజనీరింగ్ మెడిసిన్ చేయడం కష్టంగా ఉండే, నెలకు 200 రూపాయలు పంపించడం కూడా మా ఫాదర్ కష్టంగా ఉండేది ఆ రోజుల్లో. ఆ పరిస్థితుల్లో నేను ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నాను, సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని తర్వాత ఉద్యోగము మొదటి నుంచి నాకు పెద్దగా ఉద్యోగం మీద ధ్యాస లేదు, ఏదైనా స్వతంత్రంగా బ్రతుకుదామనే ఉద్దేశంతో మొదటి నుంచి ఉన్నాను. అందువల్ల నేను ఇంజనీరింగ్ పాస్ అయిన వెంబడే, అప్పుడు ఆ రోజుల్లో ఇంజనీరింగ్స్ పూర్తి చేసుకుని ఇంజనీరింగ్ పూర్తి చేసిన వెంబడే ఉద్యోగాలు కూడా బాగా వస్తుండేది. ఆ పరిస్థితుల్లో నేను ఉద్యోగానికి వెళ్లకుండా స్వతంత్రంగానే ఒక చిన్న వర్క్స్ కాంట్రాక్ట్ చేద్దామనే ఉద్దేశంతో మొదలెట్టాము. అది అనుకూలంగా కాస్త త్వరలోనే పెద్ద వర్క్స్ మొదలు పెట్టాము. ఆ రోజుల్లో 1971 ఆ ప్రాంతంలోనే మేము 1 కోటి రూపాయలు వర్క్ చేశాం, గుడుచు కావాలి, నేషనల్ హైవే, వెడలింగ్ అండ్ స్ట్రెంగ్ అని. అది 1 కోటి రూపాయల వర్క్ అంటే చాలా పెద్ద వర్క్ ఆ రోజుల్లో. ఇప్పుడు ఈ రోజు 1000 కోట్లతో సమానం అనుకోండి అంటే, అటువంటి పరిస్థితుల్లో మేము కాస్త బయలుదేరి కాస్త ముందుగా వెళ్ళాము. ఇప్పుడు కాస్త సుమారైనటువంటి వర్క్స్ కాంట్రాక్ట్ చేస్తున్నాము మేము. అయినప్పటికీ ఇప్పుడు తర్వాత మా బిడ్డలందరూ కూడా ముగ్గురు ఎదిగొచ్చారు ఎంఎస్సి, మీకు తెలుసు గౌతమ్ బాబు ఎంఎస్సి టెక్స్టైల్స్ చేశాడు మ్యాంచెస్టర్లో, విక్రమ్ బాబు ఇంజనీరింగ్ ఎన్ఐటి ఐఐటి చెన్నైలో చేశాడు, తర్వాత పృథ్వీ బాబు ఎన్ఐటి భోపాల్లో ఇంజనీరింగ్, ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు, తర్వాత ఇద్దరు కూడా స్టేట్స్లో ఎంఎస్ చేశారు ఇద్దరు కూడా, తర్వాత వచ్చి గౌతమ్ బాబు, విక్రమ్ బాబు, పృథ్వీ బాబు ముగ్గురు కూడా నా వర్క్స్ కాంట్రాక్ట్ వాటర్లో బిజినెస్ లో చేస్తుండేవారు. తర్వాత మరి గౌతమ్ బాబు రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహం కానివ్వండి, వాళ్ళ ఇద్దరికి ఉన్నటువంటి స్నేహ సంబంధాలతో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు గౌతమ్ బాబును కూడా రాజకీయాల్లోకి రమ్మని చెప్పడంతో నాకు 2004 నుంచి గౌతమ్ బాబు రాజకీయాల్లో బాగా తోడ్పడుతూ ఉండేవాళ్ళు. నేను నర్సరావుపేట పార్లమెంట్ పోటీ చేసిన సందర్భంలో కానివ్వండి, తిరిగి 2009 నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా చేసినప్పుడు కానివ్వండి, 2012 బై ఎలక్షన్ రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి నేను తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా రాజీనామా చేసి పార్లమెంట్ సభ్యుడిగా మళ్ళీ తిరిగి పోటీ చేసిన సందర్భంలో కానివ్వండి, తర్వాత 2014 ఆయన కూడా పోటీ చేయడం జరిగింది ఆత్మకూరు అసెంబ్లీ నుంచి. నేను మరి 14 ముఖ్యంగా ఆయన మంచి మెజార్టీ ఇచ్చాడు ఆత్మకూరు కాన్స్టిట్యూన్సీ, దానివల్లే నేను బాగా గెలవగలిగిన ఆ రోజుల్లో. తర్వాత 2019 నేను ఎలక్షన్ పోటీ చేయలేదు అనుకోండి, గౌతమ్ బాబు చేశాడు, ఆయన మంచిగా గెలిచాడు, జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్లో కూడా మంత్రి అయ్యారు. ఈ 3 సంవత్సరాలు
మేమంతా గర్వించే ప్రజలందరూ కూడా గర్వించే పద్ధతిలో ఆయన నడుచుకున్నాడు అందరం మన్నలను పొందాడు ఆ పరిస్థితుల్లో ఇక్కడే కాకుండా రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో ఢిల్లీకి వెళ్ళినా లేక దేశ విదేశాలకు వెళ్ళినా కూడా ఎక్కడ వెళ్ళిన చోటంతా కూడా అక్కడ అందర్నీ ఇంప్రెస్ చేస్తూనే వచ్చాడు వాళ్ళ స్నేహ సంబంధాలు ఏర్పరచుకున్న పరిస్థితులు ఉన్నాయి ఆ విధంగా గొప్ప కీర్తి ప్రతిష్టలు తెస్తాడు రాబోయే రోజుల్లో అనుకున్నాను నేను అనూహ్యంగా ఇటువంటి దురదృష్టకరమైన సంఘటన జరిగింది ఫిబ్రవరి 21వ తేదీన ఇంకా ఆ పరిస్థితుల్లో ఆయన లేని లోటు ఎవరు తీర్చాలి ఎవరు ఏమిటి అని కుటుంబ సభ్యులు మాలో మేము చర్చించుకున్న మీదట వాళ్ళు విక్రమ్ పృథ్వీ తర్వాత పృథ్వీ స్నేహితుడు కూడా అబ్బాయి శశాంక్ అని ఆయనతో పాటు చదివిన అబ్బాయి ఉన్నాడు బీహార్ అబ్బాయి బ్రాహ్మణ్ కుర్రోడు ఓ అబ్బాయి కూడా మాకు అనదర్ ఫోర్త్ సన్ లాగా ఉన్నాడు అతను నాలుగో కుమారుడుగా చాలా నమ్మకమైనడు ఈ రోజు అటువంటి వాడు దొరకడం కూడా కష్టం అటువంటి పరిస్థితుల్లో మేమిద్దరం చూసుకుంటాం వీళ్ళకి విక్రమ్ అన్నట్టే ఇక జాబ్ అని చెప్పారు వాళ్లే నిర్ణయించుకున్నారు వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత నా పని ఈజీ అయింది తర్వాత కుటుంబ సభ్యులు అందరం కూడా చర్చించుకుని రకరకాల కథనాలు వచ్చినప్పటికీ కూడా మాలో అటువంటిది ఏమీ లేదు కుటుంబ సభ్యులందరం చర్చించుకుని విక్రమ్ బాబు అయితేనే బాగుంటుందనే ఉద్దేశంతో విక్రమ్ బాబుని ముఖ్యమంత్రి గారికి సూచించడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా వెంబడి అంగీకరించి ఆయన ఆశీర్వదించి ఇక్కడికి క్యాండిడేట్ గా పంపించడం జరిగింది ఆ పరిస్థితుల్లో నేడు ఉప ఎన్నికలు మనం ఎదుర్కొంటున్నాము మరి ప్రధాన ప్రతిపక్షం పోటీ చేయకపోయినా మరి బీజేపీ అభ్యర్థిని పెట్టడం జరిగింది వాళ్ళు దేశాన్ని పరిపాలించే పార్టీ మరి ఇక్కడ అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళ ఉనికి పెద్దగా లేకపోయినప్పటికీ కూడా అభ్యర్థిని పెట్టడం జరిగింది ప్రజాస్వామ్యంలో సర్వసాధారణమే ఒకవేళ బీజేపీ చేయకుండా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేసినా ఎన్నిక అనివార్యం అవుతుంది ఎలక్షన్స్ తప్పనిసరిగా జరగవలసి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎన్నికలు ఎదుర్కొంటున్నాం రేపు 23వ తేదీ ఎన్నికలు జరుగుతాయి 26వ తేదీ కౌంటింగ్ జరుగుతుంది అది విషయం అండి ఆ పరిస్థితుల్లో విక్రమ్ బాబుని ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది రైట్ విక్రమ్ గారు చెప్పండి మీరు చెప్పండి ప్రజలు కూడా ఆయన్ను బాగా చెప్పండి చెప్పండి రాజమోహన్ గారు కంప్లీట్ ప్రజలు కూడా ఆయన గొప్పగా యాక్సెప్ట్ చేశారు గౌతమ్ బాబు లేని లోటు తీర్చగలడు విక్రమ్ బాబు అనే ధైర్యం వాళ్లలో వచ్చింది వాళ్ళు నాతో కూడా చాలా మంది చెప్పడం జరిగింది చాలా పలు చోట్ల కూడా వాళ్ళు వాళ్ళకై వాళ్ళు చర్చించుకున్న పరిస్థితుల్లో నాకు కూడా ఒక విధమైనటువంటి ఊరట కలిగించింది అని కూడా నేను మనం చేస్తున్నాను.